ఇదొక విచిత్రమైన పరువు హత్య. 10వ తరగతి పిల్లాడిపై ఒకతను పైత్యంతో చేసిన అఘాయిత్యం. పాస్ పోయడాన్ని అడ్డుకున్న పాపానికి నిండు ప్రాణం బలయింది. ఒకతనికి ఒంట్లో ట్యాంక్ ఫుల్ అయింది. దాన్ని అన్లోడ్ చేద్దామని కారు నుంచి బయటకు దిగాడు. పక్కనే ఉన్న గోడ చాటున పని కానివ్వటానికి వెళ్లాడు. అయితే ఆ గోడ పక్కనే గుడి ఉంది. అది గుడి అని చూడకుండా అతను తన పని కానివ్వడాన్ని 10వ తరగతి చదివే కుర్రాడు దూరం నుంచి గమనిస్తున్నాడు. అతను పాస్ పోయడానికి వెళ్లగానే ఆ కుర్రాడు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి, ఇది గుడికి సంబంధించిన స్థలం, ఇక్కడ పోయకూడదు అని గొడవ పెట్టుకున్నాడు. దాంతో గుళ్ళోని వారందరూ అక్కడికి చేరుకుని అతన్ని తిట్టిపోశారు. అందరి ముందు పరువు పోయిందని భావించిన అతను దీనికి కారణమైన ఆ కుర్రాడిపై పగ పెంచుకున్నాడు. దాంతో ప్లాన్ చేసి మర్డర్ చేశాడు. దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాడు. చివరికి కెమెరాకి చిక్కి పోలీసులకి దొరికిపోయాడు. ఈ విచిత్రమైన పరువు హత్య కేరళలో కొన్నాళ్ల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, కేరళ తిరువనంతపురం జిల్లాలోని పువాచల్ ప్రాంతంలో 10వ తరగతి చదివే 15 ఏళ్ల శేఖర్ క్రికెట్ ఆడటానికి తన ఫ్రెండ్స్ తో కలిసి సైకిల్ పై బయటికి వచ్చాడు. ఇక చాలాసేపటి నుంచి వారి కోసమే రోడ్డుపై కొంచెం దూరంలో ఎదురు చూస్తున్న కారు వాళ్ళిద్దరూ రోడ్డుపైకి రాగానే స్పీడ్ గా వెనుక నుంచి వారిపై దూసుకెళ్లింది. దాంతో శేఖర్ ఫ్రెండ్ కొంచెం దూరం వెళ్లి పడి గాయాల పాలవ్వగా శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన పరిణామాలను చూసి అది యాక్సిడెంట్ అని భావించి కేసుని క్లోజ్ చేశారు. అయితే శేఖర్ బంధువులలో ఒకతను సీసీటీవీ ఫుటేజ్ తమకు చూపించాలని, ఆ యాక్సిడెంట్ చేసిన కారుని పట్టుకుని వారికి తగిన శిక్ష పడేలా చేయాలని గోల చేయటంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకి కారు దొరికింది. ఆ కారుని చూసిన శేఖర్ బంధువు అది తమ దగ్గరి బంధువైన ప్రియరంజన్ కారు అని గుర్తుపట్టడంతో పోలీసులు ప్రియరంజన్ ని స్టేషన్ కి తీసుకువెళ్లి విచారించగా, ఆ టైంలో నేను ఊరిలో లేను, నా కారు తన ఫ్రెండ్ అయిన విమల్ కి ఇచ్చి వెళ్లానని చెప్పుకొచ్చాడు. అయితే శేఖర్ బంధువులు మాత్రం కొన్ని రోజుల క్రితం గుడి దగ్గర శేఖర్ కి ప్రియరంజన్ కి జరిగిన గొడవ గురించి చెప్పాడు. మా శేఖర్ గుడి దగ్గర పాస్ పోయటాన్ని అడ్డుకోవటం వల్లే ప్రియరంజన్ ఇలా చేశాడని, మనసులో మా శేఖర్ పై పగ పెంచుకుని ప్రాణాలు తీశాడని వాపోయారు. ఇక ఇదంతా విన్న పోలీసులు గుడి దగ్గరికి వెళ్లి జరిగిన గొడవ గురించి ఆరా తీయగా, ఆ రోజు ప్రియరంజన్ ని అందరూ తిట్టిపోయడం దగ్గర నుంచి అతను అవమానాల పాలై శేఖర్ ని తిడుతూ వెళ్లడం గురించి అందరూ చెప్పటంతో, అలా అవమానానికి గురవ్వటం వల్లే ప్రియరంజన్ శేఖర్ పై ఈ కుట్ర పన్ని ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. ఇక ప్రియరంజన్ స్టేషన్ లో చెప్పిన విమల్ అనే స్నేహితుడి గురించి ఆరా తీయగా, అసలు అలాంటి వ్యక్తి ఆ ఊర్లోనే లేనట్టుగా తేలింది. దాంతో పోలీసులు ప్రియరంజన్ ని స్టేషన్ కి పిలిపించి తమదైన స్టైల్లో విచారించగా ప్రియరంజన్ తన ప్లాన్ మొత్తం కక్కేశాడు. నిజానికి నేను శేఖర్ ని చంపాలని అనుకోలేదు, జస్ట్ భయపడదామనుకున్నాను. కానీ ఆ టైంలో బండి కంట్రోల్ అవ్వకపోవటం వల్ల కారు వారిపై నుంచి వెళ్లింది. అందుకే భయపడి కొన్ని రోజులు మకాం మార్చాను. ఆ రోజు గుడి దగ్గర నన్ను అందరితో తిట్టించాడు. అందరిలో అవమానాల పాలయ్యేలా చేశాడు ఆ కుర్రాడు. బయటికి వెళ్లిన ప్రతిసారి అందరూ పాస్ ప్రియరంజన్ అని వెక్కిరిస్తుంటే తట్టుకోలేకపోయాను. అందుకే శేఖర్ కి నేనంటే భయం కలిగేలా చేద్దామనుకున్నాను. నిజంగా నేను చంపాలని అనుకోలేదంటూ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు ప్రియరంజన్ పై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరచగా తిరువనంతపురం కోర్టు ప్రియరంజన్ కి నేరం ఒప్పుకున్నందుకు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇలా చేయడం తప్పు అని చెప్పిన పాపానికి ఒక కుర్రాడి జీవితం కాటికి చేరింది. పరువు హత్యకి దారితీసింది. బహుశా ఇలాంటి సంఘటన మరెక్కడా జరిగుండదేమో. మరి ఈ సంఘటనపై, ఆ పాస్ ప్రియరంజన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎదురయ్యుంటే కామెంట్ చేసి తెలియజేయండి.